ఓం గం గణపతయే నమః శ్రీమాత్రే నమః. నిద్రించిన సమయంలో కొన్నిసార్లు భయంకరమైనటువంటి పీడకలు వస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలి? పీడకల నుంచి లేవగానే మనకు ఒక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ సిచ్యువేషను. ఒక 5-10 నిమిషాలు మనం మనుషులు అవలేం, ఉలిక్కిపడి లేచి కూర్చోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇక దాని తర్వాత లేచిన తర్వాత మనిషికి ఉండేటటువంటి పెద్ద ఆలోచన ఏంటంటే, దేవుడా ఇది నిజం అవ్వకూడదు, దేవుడా ఇది నిజంగా జరగకూడదు అని. ఎందుకంటే కలల్లో అనేకమైనటువంటి పీడకలు వస్తుంటాయి. మన సొంత వారికి ఏదో అయినట్టు, మనకు కావాల్సిన వాళ్ళకి ఏదో అయినట్టు, ఏదో సంథింగ్, ఏదో భయంకరమైనటువంటి విపత్తు జరిగినట్టు కలలు వస్తుంటాయి. మరి ఇటువంటి కలలు మాకు చెడు ఫలితాలు చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటి విధానంగా ఎవరికి థాట్ వచ్చినా వాళ్ళకి సమాధానం ఈ వీడియో అన్నమాట. ఏం చేస్తారంటే, లేచిన వెంటనే కూర్చొని గమ్మున కూర్చొని కళ్ళు మూసుకొని ఓం సహస్ర పరమాదేవి శతమూలాన్ శతాంకుర సర్వం హరతుమే పాపం దుర్వా దుస్వప్న నాశనే, ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఓం సహస్ర పరమాదేవి శతమూలాన్ శతాంకుర సర్వం హరతుమే పాపం దుర్వా దుస్వప్న నాశనే. ఈ యొక్క మంత్రాన్ని మనసులో 3 లేదా 11 సార్లు చదువుకొని ఆ తల్లిని అన్నం పెట్టుకుంటే చాలు, మీ పీడకలన్నీ పటాపంచలైపోతాయి. ఏవి నిజం అవ్వకుండా ఏవైతే ఇబ్బందికరమైన కళ్ళు వచ్చాయో వాటి దోషం తొలగిపోయి వెంటనే మీరు బాగుంటారు. ఎప్పుడైనా ఈ విధంగా చేసిన తర్వాత భూమికి నమస్కరించి కుడికాలు పెట్టి కిందకి దిగి మీ పనిలో మీరు ఉండండి. ఇలా చేస్తున్నప్పుడు మీకు వచ్చే పీడకల వల్ల జరిగేటటువంటి చెడు అంతా కూడా నిర్మూలించబడి బాగుంటుంది. అయ్యా మరి అలా నిద్ర బెడ్ మీద కూర్చొని చేయొచ్చు అంటే తప్పులేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. అమ్మకి మనం ఎలా ఉన్నా నచ్చినట్టే, ఆ తల్లి అనుగ్రహం పొందేసినట్టే సహస్ర పరమాదేవి యొక్క మంత్రాన్ని ఎవరు చక్కగా స్మరిస్తారో వెంటనే వారి పీడకల ద్వారా వచ్చేటటువంటి చెడు ఏదైతే ఉంటుందో ఆ మానసిక స్థితిని నకారాత్మకమైన కొన్ని శక్తుల వల్ల మనం ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనల వల్ల వచ్చేటటువంటి చెడు కళల యొక్క దోషాన్ని హరింపజేసి ఆ తల్లి మనకి సద్గతులు ప్రసాదిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.